హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీ ముందుకి ఫార్మింగ్ అనేది తీసుకొచ్చేసానండి. మన కర్బూజా ఫార్మింగ్ ఉంటుంది కదా, సో అది ఎలా చేస్తున్నారు, ఏంటి, సో ఎట్లా ఉంటుంది, ఏం పెస్టిసైడ్స్ వాడతారు, సో ఎన్ని డేస్కి వాడతారు, వాటర్ ఎలా ఎప్పుడెప్పుడు ఇస్తారు, సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిద్దాము చెప్దాము అనుకున్నాను. సో దానికోసం అనేది నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదండి, మీకు కనిపిస్తుంది కదా, సో ఇదండి. సో మనకి 2.5 ఎకర్ ఉంది మొత్తము. సో మొత్తం మనకి కర్బూజా అనేది వేశారు. సో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి ఇది. సో నాకు కొంచెం ఇంట్రెస్టెడ్గా అనిపించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో మీరు చూస్తుంటే అక్కడ మనకి కనిపిస్తున్నాయి కదండి లైన్స్. సో దానికి కవర్ అనేది వేశారు. మనకి లాస్ట్ వరకు ఆ లైన్ కంప్లీట్గా కవర్ అనేది క్లోజ్ చేశారు చూడండి. సో ఈ కవర్ వచ్చేసి మనకి ఫార్మింగ్లో యూజ్ చేస్తారండి. సో బ్లాక్ కలర్లో ఉంటుంది. సో చూడండి, మనకి కంప్లీట్గా రో అంతా మనకి ఈ కవర్ అనేది క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ మనకి ప్లాంట్స్ అనేవి ఆ హోల్స్ అనేవి ఇచ్చారండి. వాళ్ళు సీడ్స్ వేసినప్పుడు మనకి హోల్స్ అనేవి ఇచ్చి, సో ఆ హోల్ నుండి ఏంటంటే మనకి చెట్టు అనేది బయటకు వస్తుంది. సో కర్బూజా ప్లాంట్ అనేది మనకు బయటకు వస్తుంది చూడండి. కవర్ మనకి బ్లాక్ కలర్లో ఉంది. సో చాలా పల్చగా ఉంది కవర్. సో చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడే వస్తుందండి, స్టార్ట్ అయింది, జస్ట్ గ్రోత్ అనేది ఉంది. సో మనకి ప్రతిదానికి ఇట్లా 2 సైడ్స్ మనకి హోల్స్ అనేవి ఇచ్చేసి సీడ్ అనేది ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ హోల్లోనే ఈ ప్లాంట్ అనేది వస్తుంది బయటికి. సో మిడిల్లో మనకి ఇలా మట్టి ఇవి గెడ్డలు అనేది పెట్టారండి. సో మేబీ కవర్ అనేది ఎగిరిపోకుండా, సో అట్లా ఉండడానికి ప్లాంట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా, సో ఎగిరిపోతూ ఉందంటే ప్లాంట్స్ పాడయ్యే అవకాశం ఉంటుంది. సో దానికోసం అనేది మనకి మిడిల్లో మట్టి గెడ్డలు అనేది పెట్టారు. ఇప్పుడు నేను చూపించే దాంట్లో మనకు ఫ్రూట్స్ అనేది ఎక్కడ రాలేదండి, మొత్తం పొలం మొత్తం. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఫ్రూట్స్ వచ్చాక నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో అప్పుడు మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి, ఫ్రూటింగ్ ఎలా ఉంది అనేది చూస్తుంది కదా. సో 2 వచ్చాయండి ప్లాంట్స్. ఫస్ట్ ఒకటి వచ్చింది, నెక్స్ట్ సెకండ్ సీడ్ కూడా గ్రో అయింది. సో మనకి చూస్తే కొన్ని ఆల్రెడీ చాలా పెద్దవైనవి, సో కొన్ని ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మీరు చూస్తే మీకు కనిపిస్తుంది కదా, సో మనకి మిడిల్లో గ్యాప్స్ అనేవి ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే మనకి సీడ్ వేశారు కానీ అది రాలేదు. సో చూడండి, మీకు కనిపిస్తుంది కదా, సో మనకి లైన్లో 2 అటు సైడ్ ఇటు సైడ్ సీడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడ గ్యాప్స్ దగ్గర మనకి రావచ్చు రాకపోవచ్చు అండి, చెప్పలేము. సో వర్షం పట్టడం వల్ల లేదా మళ్ళీ వాటర్ పెట్టినప్పుడు, సో అది గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుందంట. సో మనకి ప్లాంట్స్ అనేవి కొన్ని బాగా వచ్చాయండి, చూడటానికి కొంచెం పెద్దగా అట్లా వచ్చాయి. సో ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి, జస్ట్ 2 సీడ్స్ వేసినట్టున్నారు. సో 2 అనేవి మనకు వచ్చాయి, ప్లాంట్ అనేది గ్రోత్ అయింది. సో కొన్ని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని ఆల్రెడీ కొంచెం పెద్ద అయ్యాయి ప్లాంట్స్. సో చూడండి క్లియర్గా మనకి ఇక్కడ అనేది సీడ్ అనేది రాలే, ప్లాంట్ అనేది లేదు. సో ఇది వేసి ఇప్పటికీ 25 డేస్ అంటండి. సో మనకి ఇంకా 1 మంత్ అనేది పడుతుందంట మనకి ఫ్రూట్ అనేది రావడానికి, కర్బూజా ఫ్రూట్. సో మనకి పైప్ లైన్ అనేది కూడా లోపల సైడే వచ్చేస్తుందండి. సో మనకి మిడిల్లో పైప్ లైన్ అనేది ఇస్తారు, హోల్స్ అనేవి ఉంటాయంట. సో దాని నుండి ఏంటంటే ప్రతి ప్లాంట్కి వాటర్ అనేది వస్తుంది. సపరేట్గా బయట నుండి పెట్టేది ఏం లేదండి, డైరెక్ట్ పైప్ ద్వారా వీళ్ళు వాటరింగ్ అనేది ఇస్తున్నారు.
సో మీకు కనిపిస్తుంది కదా అక్కడ హోల్ నుండి పైప్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో మనకి ఇక్కడ సీడ్స్ వేసినా మనకి ప్లాంట్ అనేది రాలేదు. సో చూడండి మనకి చెట్లు అనేవి చాలా బాగున్నాయి. సో కొన్ని అయితే కొంచెం పెద్ద ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. సో కొన్ని చోట్ల మనకి కొంచెం చిన్నగా లేదా ఇప్పుడే స్టార్ట్ అవుతూ కూడా ఉన్నాయి. సో అది మనకి పెరిగేదాన్ని బట్టి, సీడ్ కానీ సో వాటర్ ఇచ్చేదాన్ని బట్టి, సో అట్లా కూడా బేస్ అయి ఉండొచ్చు. సో మనం ఇప్పుడు పైప్ చూద్దాం ఒకసారి లోపల. అంటే మనకి పైన మిడిల్లో సెంటర్లో పైప్ అనేది ఇచ్చారు. సో అటు ఇటు వాటర్ అనేది మనకి ఇస్తూ ఉంటారు. సో చూడండి పైప్ కనిపిస్తుంది కదా. సో మనకి అన్ని లైన్స్కి సేమ్ అలానే ఉంటుందండి. మిడిల్లో పైప్ లైన్ ఇచ్చారు. సో దాని ద్వారా ప్లాంట్కి అనేది వాటర్ వస్తున్నాయి. సో వాటర్ వచ్చేసి 4 డేస్కి ఒకసారి లేదంటే తడి ఆరిపోయినప్పుడు ఇస్తూ ఉంటారంట వాటర్. సో ఏంది అని అంటే ఎక్కువ అటు తడి ఉండకూడదు, అలానే అటు డ్రై అయిపోయకూడదు ఉండకూడదు. సో మీడియంగా మనకి సరిపోయేంతగా, అంటే ప్లాంట్కి ఎంతైతే సరిపోతుందో సో అంతవరకు వాటర్ అనేది ఇస్తారంట. సో డ్రై అయిపోయిందంటే సో 4 డేస్కి లేదా 3 డేస్కి, సో సమ్మర్ కాబట్టి 3 డేస్కి 2 డేస్కి అట్లా కూడా ఇస్తాము. సో బేస్డ్ ఆన్ వెదర్ కూడా వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బట్ మనకేంటంటే నిమ్మ అనేది ఉండాలండి. సో పెస్టిసైడ్స్ మీకు కనిపిస్తుంది కదండి పిట్లో, సో ఇది వాడతారంట. సో ఇదేంటంటే మనకి 4 డేస్కి ఒకసారి మందు అనేది వేస్తారండి. సో ఈ మీకు కనిపిస్తున్న బాటిల్తో ఫుల్గా తీసుకొని, సో ట్యాంక్ అనేది మనకి స్ప్రే చేసే ట్యాంక్ ఉంటుంది కదా, సో దాని నిండా వాటర్ అనేది తీసుకుంటారంట. సో అట్లా మనకి 15 బాటిల్స్ అనేవి పడుతాయి 2.5 ఎకర్స్కి. నెక్స్ట్ అలానే వాళ్ళు మార్నింగ్ టైంలోనే స్ప్రే చేస్తారండి, అంటే ఈవినింగ్ 3 to 4 టైంలో స్ప్రే చేస్తారంట. ఎందుకు అని అంటే, సో మనకి ఇవి పచ్చ పురుగులు అనేవి ఉంటాయి కదండి, సో అవి మెయిన్ ప్రాబ్లము ఈ ప్లాంట్స్కి. సో అవేంటంటే నైట్ టైమ్ తింటూ ఫుడ్ అనేది తీసుకుంటూ ఈ మార్నింగ్ టైం అంతా పడుకుంటాయంట. సో దానికోసం ఏంటంటే వీళ్ళు ఈవినింగ్ టైంలో స్ప్రే చేయడం వల్ల, సో అవి నైట్ తినడానికి వచ్చినప్పుడు సో అవి లీఫ్ తినేసి చనిపోతాయంట. సో మన వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, సో ప్లాంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు తెలుస్తుందంట సో చనిపోయిందా లేదా అనేది అర్థమవుతుంది. సో అట్లా 4 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తారు. సో ఇలా ఉంటుందండి పెస్టిసైడ్స్. నెక్స్ట్ మనము సీడ్స్ గురించి మాట్లాడుకుందాము అని అంటే, సో అది వచ్చేసి మనకి 2.5 ఎకర్స్కి 700 గ్రామ్స్ అనేవి పడినాయి. సో ఈ 700 గ్రామ్స్ అంటే మన కేజీ వచ్చేసి 70,000 ఉంటుందండి, 70,000 ఉంది. సో 2.5 ఎకర్స్కి వీళ్ళు వాడింది మాత్రం 700 గ్రామ్స్ వాడారంట. సో ఇవేనండి నేను తెలుసుకున్న డీటెయిల్స్. సో మీకు కనుక నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.